సార్, నా పేరు స్ఫూర్తి. నేను క్యాంపెయిన్ ఇంజనీర్స్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి వచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ జనరేషన్లో యూత్ తప్పుదారి పడడానికి కారణం ఎవరు? పేరెంట్సా లేకపోతే యూతేనా? యాక్చువల్గా యూత్ తప్పుదారి పడుతున్నారు అనేది నేను పెద్దగా నమ్మను. మానవుడు ఎప్పుడు తప్పుదారి పడ్డాని ట్రై చేస్తాడు. మనిషిలో పెద్ద తలకాయలు ఉంటాయి, పిల్లకాయలు ఉంటాయి. అందుకని యూతే ప్రత్యేకంగా కాదు. కాకపోతే మామూలుగా యూత్ తప్పుదారి పట్టడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి అన్నప్పుడు, హార్మోన్స్. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదో ఒకంత ఏదో ఉంటుందని 15 ఏళ్ళు దాటుతున్నాయి. 15 ఏళ్ళ నుంచి ఒక 20 ఏళ్ళు ఎంతో 19 ఏళ్ళు వస్తున్నాయి. టీనేజ్ అంటాం. ఆ టీనేజ్ ఆ వయసులో మనకుండే ఒక చిన్న బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే వాటిలోంచి మనకి ఎంత కాదనుకున్నా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే తప్పుదారి పట్టాల్సిందే. పట్టనండి, నేను పట్టలేదండి, నేను చాలా గొప్పదాన్నండి, గొప్పవాడిని అంటే అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. బట్ దాని అర్థం ఏంటంటే, విచ్చలవిడిగా విశృంఖలంగా తప్పుదారి పట్టమని కాదు, సహజత్వాన్ని అర్థం చేసుకొని ఆ సహజత్వానికి సహజ మార్గంలోనే ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయని చూడడం. రోజు ఈవినింగ్ కబడ్డీ ఆడితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి క్రికెట్ ఆడితే ఆ టీనేజ్లో వచ్చే టెంప్టేషన్లోంచి బయటపడవచ్చు. ఒక కూచిపూడినో, ఒక భరతనాట్యాన్నో, లేకపోతే ఏదైనా ఒక పెయింటింగ్నో, ఒక మ్యూజిక్నో నేర్చుకుంటే ఆ టీనేజ్ టెంప్టేషన్స్లోంచి బయటపడవచ్చు. అందుకని సహజత్వాన్ని అర్థం చేసుకుని సహజ మార్గాల్లో బయటపడడం గురించి చెప్పడానికి కారణం. తప్పుదారి ఏమి పట్టేది ఎక్కువేం లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్నలో తప్పుదారి వాళ్ళు ఎవరు పడుతున్నారంటే అందరూ పడుతున్నారంట. నేనైతే 60 ఏళ్ళ వాళ్ళు కూడా తప్పుదారి పడుతున్నారు, 16 ఏళ్ళ వాళ్ళు కూడా తప్పుదారి పడుతున్నారు. తప్పుదారి పట్టేందుకు అవకాశాలు ఇవాళ సమాజంలో చాలా వచ్చేసినాయి. ఒకప్పుడు కమ్యూనికేషన్ లేదు. మా జనరేషన్లో ఎవరికైనా ఫోన్ చేయాలి అంటే ల్యాండ్లైన్ చేయాలి. ఇవాళ ల్యాండ్లైన్తో పని లేదు, సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్లో కూడా అనేకమైన ప్రొటెక్షన్స్ వచ్చినాయి. మనం ఇద్దరం వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటే అవసరమైతే దాన్ని డిలీషన్ మాత్రమే కాకుండా ఎన్క్రిప్టెడ్ మాత్రమే కాకుండా ఇవాళ అసలు డిసపియరింగ్ మెసేజ్ ఆటోమేటిక్గా నువ్వు చేసిందా, నేను డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా దాని అందరూ డిసప్పేర్ అయిపోయాయి. సో ఈ టెక్నాలజీస్ ఎప్పుడైతే వచ్చినాయో, కమ్యూనికేషన్ ఎప్పుడైతే వచ్చిందో, నేను ఇంతకుముందు మా ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్లో ఒక అమ్మాయి పార్టిసిపేట్ చేస్తే, పార్టిసిపేట్ చేసిన అమ్మాయి యొక్క ఫోటోలను ఇలా కెమెరామెన్లు తీస్తేనే తప్ప ఒక ఫోటో వచ్చేది కాదు, ఆ ఫోటో బయటికి వచ్చేది కాదు. ఇవాళ ఆ అమ్మాయి జస్ట్ ఒక చిన్న సెల్ ఫోన్ తోటి క్లిక్ చేసుకుంటే దాన్ని కనుక ఫేస్బుక్లో పెడితే కొన్ని వేల లక్షల మందికి సెకండ్ల కాలంలో వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఎవరైనా ప్రైవేట్ మెసేజ్ పెట్టవచ్చు. ఇంకా చాలా చాలా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కావచ్చు, యూట్యూబ్లో షార్ట్స్ కావచ్చు, ఫేస్బుక్లో మెసేజ్లు కావచ్చు, ఎక్స్ వై జెడ్ కావచ్చు. ఇవాళ తప్పుదారిలోకి వెళ్ళడానికి కావాల్సిన అవకాశాలు అనేకం వచ్చేసినాయి. ఆ అనేకమైన అవకాశాలు ఎప్పుడైతే వచ్చినాయో, మానవుడు అనేవాడికి సహజ గుణం తప్పటడుగులు వేయడము, తప్పుటడుగులు వేయడము కాబట్టి వేస్తాడు. అందుకని యూత్ అనే కాదు, ఎవరైనా మనిషిని అట్రాక్ట్ చేసేవి నాకు తెలిసి మూడు ఉంటాయి. ఒకటి, మనకి తెలియకుండా మన శరీరానికి కావలసిన సుఖాలను అందించే మార్గాలు. ఆ సుఖాలను అందించే మార్గాలలో అనేకం ఉంటాయి. అందులో సెక్స్ ఒకటైతే, అందులో ఒక చిన్న కంఫర్ట్ జోన్ ఒకటైతే, అది ఒకటి. రెండు, మానవుడు అనేవాడు ఎప్పుడూ కూడా నేను గొప్ప అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది. మొదటిదేమో శరీరానికి సంబంధించిన సుఖమైతే, రెండోది వ్యక్తిత్వానికి సంబంధించిన పేరు ప్రతిష్టలు. నన్ను అందరూ పొగడాలి, నన్ను నేను చాలా గొప్ప అని అనుకోవాలి. ఈ గొప్ప అని అనుకోవాలి అనుకునే దాంట్లో డొల్లతనం ఉన్నప్పుడేమో నెగిటివ్ వైపు గొప్ప అనిపించుకుంటాడు. ఒక ఆవిడ హోమ్ టూర్ పెట్టింది అనుకుందాం, మా ఇల్లు ఇంత గొప్పగా ఉంది అని. నిజంగా నీ హోమ్ టూర్ అనే దాన్ని దేశానికి చూపించాల్సినంత గొప్పదా? నీ హోమ్ నిజంగా అంత గొప్పదైతే కనుక నలుగురు నీ ఇంటికి వచ్చి గొప్ప అనడంలో గొప్ప ఉంటుందా, లేకపోతే నీ అంత నువ్వేమో హోమ్ టూర్ గొప్ప అంటే ఉంటుందా? నువ్వు కొనుక్కున్న చీరలు వాటి గొప్పతనం చెబితే గొప్ప, లేకపోతే ఇంకొకటి ఏదైనా మంచి పని చేస్తే గొప్ప, నలుగురికి అన్నదానం చేస్తే గొప్ప అనే ఒక వ్యక్తిత్వపరమైన వికసనానికి సంబంధించిన పాజిటివ్నెస్ నీకు ఉందా లేదా అంత పాయింట్. మొదటిదేమో సుఖానికి సంబంధించింది, రెండోదేమో కీర్తి ప్రతిష్టలకు సంబంధించింది,
మూడవది మానవుడిని తప్పదారిలోకి పంపించే అవకాశాల్లో మూడవది ఏంటి అంటే క్షణికమైన ఆనందము, క్షణికమైన ఆవేశం. నువ్వు ఒక క్షణికమైన ఆనందం కోసం నీ జీవితాన్ని పణం పెడుతున్నావా, క్షణికమైన ఆనందం కోసం నువ్వు వెంపర్లాడుతున్నావా, క్షణికమైన ఆనందం వెంట నువ్వు పడుతున్నావా అన్నది, మాయలేడి వెంట నువ్వు పడుతున్నావా లేదా అన్నది వ్యక్తిత్వానికి సంబంధించిన నీ యొక్క విజ్ఞతకు సంబంధించింది. ఈ మూడు ఏ వయసు వాళ్ళకైనా ఉంటాయి. వయసు దాటుతున్నప్పుడు పరిపక్వత చెంది పరిణతి చెంది అరే బాబా ఇలా చేయకూడదేమో, ఇలా ఉండకూడదేమో, ఇలా చేయకూడదేమో తప్పులు బేరీజు వేసుకుని అంతకుముందు చేసిన యవ్వనంలో చేసిన తప్పులు తాలూకు దెబ్బలు తిని మొట్టికాయలు తిని అప్పుడు వీడు గట్టిపడి ఆ బలహీన అంశాలలోకి వెళ్లకుండా తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం. కానీ మార్కెట్ ఎకానమీ ఇంకా చాలా గొప్పది కాబట్టి, సమాజం ఇంకా ఇంకా దారుణమైంది కాబట్టి ఎప్పుడు పుల్లింగ్ ద లెగ్స్ అంటాం కదా, అది లాగుతూ ఉంటుంది. దీనికి ఉన్న ఒకే ఒక మందు ఏంటంటే ఏది తప్పో ఏది ఒప్పో నీకు నువ్వే తెలుసుకోగలిగిన విజ్ఞత అనే చిప్ని, లేదా చిప్ని నీ బ్రెయిన్లో వేసుకో, లేదా యాప్ను డౌన్లోడ్ చేసుకుని గుండెల్లో పెట్టుకో.